तेलंगाना के निजामाबाद शहर के एसएस के सुपर स्पेशलिस्ट अस्पताल में नेहरो विभाग का शुभारंभ तेलंगाना के मंत्री रेड्डी के कर कमलों में संपन्न हुआ। इस अवसर पर मंत्री ने कहा कि आदिलाबाद जिले के बाद सुपर स्पेशलिस्ट हॉस्पिटल निजामाबाद में शुरू और शीघ्र ही आरोग्य श्री का भी लाभ मिलेगा। उक्त कार्यक्रम में सीईओ डॉक्टर कृष्ण किशोर रेड्डी, डॉक्टर कृष्ण रामेश्वर, डॉक्टर सूरी, डॉक्टर एस रविंद्र रेड्डी उपस्थित थे, जहां मंत्री ने कहा कि लोग पोषक खाने से बीमार नहीं होते, जिसके लिए लोगों को पोषक खाने पर विशेष ध्यान देना होगा। अच्छे तरीके से रहना बोलते हो, अच्छे तरीके से रह सकते हो, वैसा अपने हाथ में इलाज है। डॉक्टर के पास योगा कर रहे, तो योगा करने वाले जो बोले वो नहीं खाते। जो भी सुबह उठ के जो खाने का चीज है, जितना खाना, क्या पीना, उतना ही लेना बस है। उससे ज्यादा नहीं लिए तो आपका हेल्थ आपके कंट्रोल में रहते, वो मुताबिक छेले तो अच्छा रहे। थैंक यू सर। अभी पब्लिक के लिए थोड़ा सा ये आरोग्य श्री अगर आ गएंगे सर, थोड़ा सा बेनिफिट हो जाएगा। आरोग्य श्री వాళ్ళు అప్లై చేసుకున్నా చేసుకోవాలి, దాని కొంచెం ప్రాసెస్ ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అవన్నీ అయినాక వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూస్తారు. దాంట్లో టీం ఉంది, ఆ కమిటీ టీము. ఈ మధ్యనే నిమ్స్ డైరెక్టర్ మనోహర్ గారికి ఇచ్చినారు, వారికి వారు వచ్చి ఏదైనా ఉంటే మన అప్లికేషన్ మనం ఇచ్చినట్టయితే ప్రాసెస్ అన్ని విషయాన్ని చూసి ఇక్కడ ఉందంటే ఆరోగ్యశ్రీ డెఫినెట్లీ ఇస్తారు సార్. దానికి ఏం ప్రాబ్లం సార్. ఆరోగ్య బాత్ ఆశీర్వదించినందుకు మరి వారికి హృదయపూర్వకంగా తెలుసుకుంటాను సార్. గరీబ్ లోగోన్ కే లియే యహాన్ పే కుచ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ కర్ రహా హాస్పిటల్ సార్. ఆరోగ్యశ్రీలో కూడా ట్రీట్మెంట్ దీనికి భవిష్యత్తులో లభిస్తుంది. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇమీడియట్గా వాళ్ళకు యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి పేషెంట్స్కి అయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడానికి లోకల్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళ ద్వారా 50% 60% అప్పటికప్పుడు వాళ్ళకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. హెల్త్ అవేర్నెస్కి తాలూకు సార్ క్యా మెసేజ్ దేనా చాహే సార్ తెలంగాణ పీపుల్స్కు? హెల్త్ అవేర్నెస్కి అప్నే హాత్ మే కార్య కా జో చీజ్ హై సుబహ ఉఠే శామ్ తక్ క్యా ఖాతే వో అప్నే హాత్ మే రహతా. अब जो बोले वो खाए बीमार जल्दी आ जाता है। नहीं अच्छे तरीके से रहना बोलते हो, अच्छे तरीके से रह सकते हो, वैसा अपने हाथ में इलाज है। डॉक्टर के पास योगा कर रहे, तो योगा करने वाले जो बोले वो नहीं खाते। जो भी सुबह उठ के जो खाने का चीज़ है, जितना खाना, क्या पीना, उतना ही लेना बस है। उससे ज़्यादा नहीं लिए तो आपका हेल्थ आपके कंट्रोल में रहते, वो मुताबिक छेले तो अच्छा रहे। थैंक यू सर। अभी पब्लिक के लिए थोड़ा सा ये आरोग्यश्री अगर आ गएंगे सर, थोड़ा सा बेनिफिट हो जाएगा। आरोग्यश्री వాళ్ళు అప్లై చేసుకున్నా చేసుకోవాలి, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అవన్నీ అయినాక వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూస్తారు. దాంట్లో టీం ఉంది, ఆ కమిటీ టీం. ఈ మధ్యనే నిమ్స్ డైరెక్టర్ మనోహర్ గారికి ఇచ్చినారు, వారికి వారు వచ్చి ఏదైనా ఉంటే మన అప్లికేషన్ మనం ఇచ్చినట్టయితే ప్రాసెస్ అన్ని విషయాన్ని చూసి ఇక్కడ ఉందంటే ఆరోగ్యశ్రీ డెఫినెట్లీ ఇస్తారు సార్. దానికి ఏం ప్రాబ్లం సార్. ఆరోగ్య బాత్ నిజామాబాద్ సే కాళిదాస్ కి రిపోర్ట్.